Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకపోవడం వెనుక జరిగింది ఇదేనా? మంత్రి అయ్యి ఏడాది కూడా కాలేదు, కానీ దూకుడు విషయంలో శ్రీకాకుళం మంత్రి సీదిరి అప్పలరాజు పేరునే అంతా చెప్పుకుంటారు. టీడీపీకి బలమైన ఈ జిల్లాలో అప్పలరాజు గట్టిగానే వారిని సవాల్ చేస్తూ ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. గౌతు ఫ్యామిలీకి పట్టున్న పలాసాతో పాటు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇలాకాలోనూ టీడీపీని ఓడించి లోకల బాడీ ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కించడంతో అప్పలరాజు కీలకమైన పాత్ర పోషించారు. ఆయన మాటల తూటాలు బాగా పేలుస్తారు. అయితే రాజకీయాలకు కొత్త కావడంతో కొన్నిసార్లు దొరికేస్తూ ఉంటారు. ఏపీలో అతి భయంకరమైన కరోనా వైరస్ రకం N440K ఉందని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా గట్టిగా ప్రచారం చేశారు. కరోనాతో జనాలు చనిపోతూ ఉంటే సర్కార్ పట్టించుకోవడం లేదని కూడా బండలు వేశారు. అయితే ఆయన విపక్ష నేత కాబట్టి అలాగే మాట్లాడతారు. మరి బాధ్యత కలిగిన మంత్రి హోదాలో ఉన్న అప్పలరాజు కూడా ఏపీలో N440K వైరస్ ఉందని ప్రచారం చేయడం ఎంతవరకు సబబు? పైగా దానివల్ల 15 రెట్లు ఎక్కువగా కరోనా వ్యాప్తి ఉంటుందని కూడా నోరు జారేసి అప్పలరాజు చాలా ముందుకు వెళ్ళిపోయారు. దీంతో ఆయన చంద్రబాబు బాటలోనే నడిచారని వైసీపీలో చర్చ సాగుతోంది. చంద్రబాబు మీద యాక్షన్కి దిగిన వైసీపీకి అప్పలరాజు కాళ్లకు బంధంగా మారాడని అంటున్నారు. అతి ఉత్సాహంతో ఈ మంత్రి మీడియా ముందు మాట్లాడిన ఈ మాటలే ఇప్పుడు వైసీపీ పెద్ద వ్యూహానికి దెబ్బ కొట్టేశాయని అంటున్నారు. చంద్రబాబుని ఏదో విధంగా బుక్ చేయాలని పడిన ఆరాటానికి అప్పలరాజు అడ్డుపడిపోయాడని అంటున్నారు. కరోనా విషయంలో సోషల్ మీడియాతో పాటు చాలా చోట్ల తలో రకంగా ప్రచారం సాగుతోంది. అయితే అవన్నీ వ్యక్తిగతమైనవి. బాధ్యత ఉన్న మంత్రిగా అప్పలరాజు లాంటి వారే జనాలను భయపెడితే ఎలా అంటున్నారు. దాంతో ఆయన మీద కూడా కర్నూలులో కేసులు వరుసపెట్టి పడిపోయాయి. చిత్రం ఏంటి అంటే వైసీపీలో వైద్య మంత్రి ఎవరు అంటే ఎవరూ ఠక్కున జవాబు చెప్పలేరు. గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని ఈ శాఖను చూస్తున్న సంగతి వారి జిల్లాకే తెలియదు అన్నట్లుగా ఆయన ఉంటారు. కరోనా విషయంలో కానీ దానికి సంబంధించిన చర్యల మీద కానీ మాట్లాడాల్సిన అథారిటీ ఉన్న మంత్రి ఆళ్ల అయితే ఆయన ఫుల్ సైలెంట్గా ఉంటారు. మిగిలిన మంత్రులు జోక్యం చేసుకుంటారు. దాంతోనే వస్తోంది తంట అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు మీద కేసు పెట్టి వైసీపీ కక్ష సాధింపులకు తెరతీసింది అన్న చెడ్డ పేరు తెచ్చుకుంది. అదే మాటలన్న తమ మంత్రి సీదిరి అప్పలరాజు మీద కూడా కేసు పెడితేనే ఆ మచ్చపోతుంది. మరి అన్యం పుణ్యం ఎరిగిన అప్పలరాజు మీద యాక్షన్ తీసుకుంటారా? ఇంతకాలం బాగా పనిచేసి జగన్ వద్ద మంచి మార్కులు తెచ్చుకున్న అప్పలరాజు ఇలా నోరు చేసి బుక్ అయ్యారే అని అనుచరులు బాధపడుతున్నారు.